Giro, lo único que hizo వాళ్ళ అమ్మగారికి పెన్షన్ అప్రూవల్ చేసింది. సచివాలయం సిబ్బంది ఇతర అధికారులు అందరూ కూడా ఉదయం నుంచి ఇంటికి వెళ్తాను. కొంత వర్షం వల్లగా కొంత ఆడగా కలిగింది. 2 సంవత్సరాల్లో ఈ సచివాలయంలో 4 కోట్ల 13 లక్షల రూపాయలని మనం సంక్షేమ కార్యక్రమాల ద్వారా నిధులు జమ చేయడం జరిగింది. ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు, పేదరికాన్ని పోగొట్టడంలో ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైంది. కొంత నగరపాలక సంస్థ నుంచి డ్రైన్స్ కానీ, శానిటేషన్ కానీ, రోడ్లు కానీ కొంత ఇంకా స్పీడప్ చేయాలి, ఇప్పటికే అధికారులకి కమిషనర్ అందరికీ చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో నగరపాలక సంస్థ కార్యకలాపాలని విస్తృతపరచండి, ఉధృతం చేయడం అని చెప్పి దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. 65 వ్యాల్యుయేషన్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వాళ్ళు కూడా మాకు రేషన్ కార్డు కావాలని, లేదంటే ఇతర
సంక్షేమ కార్యక్రమాలు మాకు కూడా అమలు చేయండి అని చెప్పని, అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇలాగా ప్రభుత్వము మనకు సంబంధించినటువంటి నగరపాలక సంస్థ ఇలాగ రకరకాలుగా సమస్యలు వస్తాను అన్నిటినీ ఒక వాట్ఫుట్ మీద పరిష్కరిస్తాము. ఇది నిరంతరం కొనసాగేటటువంటి ప్రక్రియ. ప్రతి సచివాలయం 2 రోజుల పాటు తిరగాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, సమస్యను గుర్తించాలి, పరిష్కరించాలి. ప్రతిరోజు కూడా ఒక 2 సచివాలయాల్ని 2 సమస్యల్ని ప్రభుత్వము గుర్తించి సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి ఆ సమస్యల పరిష్కారం కావడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఒకరు కొంత ఏరియా వైజ్ మ్యాపింగ్ జరగడంలో రెడిషన్స్ లేవన్నారు. ఇవన్నీ కూడా గుర్తించి ప్రభుత్వానికి పంపుతాం. ఏంటంటే మా ప్రభుత్వం పనిచేస్తున్న విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ ఇదంతా చూసి తెలుగుదేశం అక్కస్తో బొద్దులుతోంది. నోటికి ఏదో సరి మాట్లాడుతోంది, సైకో పరిపాలన చెప్పి మాట్లాడుతుంది. ఒక మాట, ఒక సిద్ధాంతం, ఒక పాడు లేకుండా ఎట్లా పడితే అట్లాగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఆర్థిక విధానాలు కానీ పరిపాలనా విధానాలు కానీ కన్నా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, పరిపాలన, సచివాలయ వ్యవస్థలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చదువుకుంటూ ఉన్నారు పిల్లలందరూ చదువుకుంటూ ఉన్నారు. అలాగే అద్దెల్లో భారం తగ్గించాలి అని చెప్పని ఒక పెద్ద ఎత్తున 30,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది. అది కట్టించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. 180,000 స్థలము, 180,000 కూడా ఉచితంగా ఇస్తాము. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న మొన్న కూడా కొన్ని పత్రికలు హోదా గురించి కూడా రాసాయి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. మేము చంద్రబాబు నాయుడు లాగా హోదాతో పనిలేదని, హోదా మూలంగా ఉపయోగం ఉందని అని చెప్పని మాట్లాడలా. ఎన్ని మీటింగుల్లో మాట్లాడినా, ఎన్ని వేదికల మీద మాట్లాడినా ప్రత్యేక హోదా ఇవ్వాలి, ప్రత్యేక హోదా ఇవ్వండి, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని అమలు చేయండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నిమ్మకు నీరెత్తినట్టుగా కనబడుతుంది. కేంద్రంలో అధికారంలో ఉండి 7 సంవత్సరాల నుంచి విభజన సమస్యలు పరిష్కరించలేదు, హోదా ఇవ్వలేదు, పోలవరాన్ని పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు తన పరిపాలన నాశనం చేసి పోయాడు. ఒక్కొక్క కరోనా వచ్చింది. ఈ వ్యవస్థలన్నింటినీ బాగు చేసి, రిపేర్ చేసి, ప్రజలకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి తొలగించి అభివృద్ధి వైపు అడుగులు పెడతా ఉన్నాం. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాబోయే రోజుల్లో మరింతగా మంచి పరిపాలన ప్రజలు అందించడానికి ఈ గడప గడపకి మన ప్రభుత్వం దోహదపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.